హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి హరిహర వీరమల్లకి సంబంధించి మళ్ళీ క్రేజీ అప్డేట్స్ వస్తే కొన్ని వచ్చాయి ఇందులో అన్నిటికన్నా సర్ప్రైజింగ్ అప్డేట్ ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు అలాగే అమిత్ షా గారు ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాల్లో పాల్పంచుకోబోతున్నారు ఏం విషయాలు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది హరిహర వీరమల్లు ఈ మధ్య షూటింగ్ కూడా స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ కలిసి వచ్చారు అమరావతిలో అయితే పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి షూటింగ్ కూడా అమరావతిలోనే పెట్టండి అని చెప్పేసి వాళ్ళకి గట్టిగా ఆంక్షలు విధించడంతో ఇక చేసేదేమీ లేక పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడే మొత్తం ఏర్పాటు చేశారు ఒక సెట్ వేశారనమాట భారీ సెట్ ఒకటి వేసి ఇప్పుడు ఆ సెట్లో షూటింగ్ అయితే జరుగుతుంది ఈ షూటింగ్లో మొత్తం నెల రోజులు టైం ఏదో పెట్టుకున్నారు సో ఆ టైం ప్రకారం షూటింగ్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై మూడో తారీఖుకి పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఆయనకు ఆయన మీద ఉన్న షార్ట్స్ కావచ్చు మొత్తం సీన్లు కావచ్చు కంప్లీట్ అయిపోతాయి ఇక ఫర్దర్గా తీయాల్సిన సీన్లు తీసేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్ళిపోతారు ఇది ప్రస్తుతానికి ఈ సినిమాకు ఉన్న అప్డేట్ అయితే ఈ సినిమా ఇప్పుడు ఈ షెడ్యూల్ డైరెక్ట్ చేస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏం రత్నం గారి కొడుకు జ్యోతికృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నాడు అని ఆయన ఆల్రెడీ రెండు సినిమాలు తీశారు రెండో మూడు తమిళ్లోనూ తెలుగులోనూ తీశారు అయితే పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు కానీ ఆ డైరెక్షన్ క్వాలిటీస్ అయితే ఆయన ఆల్రెడీ చూపించడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక పాన్ ఇండియా సినిమాగా ఇది వస్తుంది సో ఇది నిజానికి చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా ఇలాంటి సినిమా ఆయన ఎలా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు అనేది ప్రాసక్తికరంగా ఉంది మొత్తానికి ఆ షెడ్యూల్ అయితే చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఈ షెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలు కూడా తీశారట తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సాంగ్ కూడా షూట్ చేస్తే ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ గారే పాడుతున్నారనేది ఇప్పుడున్న వార్త అది పాడిన తర్వాత ఆ సాంగ్ని అక్టోబర్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి కనిపిస్తూ ఉంది అది దీపావళికి మొత్తానికి ఈ పాట అయితే వస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు తన సింగింగ్ టాలెంట్ని ఈ సినిమాలో కూడా చూపించబోతున్నారు ఆయన ప్రతి సినిమాలోనూ ఆయన పాట పాడిన ఇదైతే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక జానపదాలు ఫోక్ సాంగ్స్ తీసుకొని ఆ పాటని మళ్ళీ కొద్దిగా రీక్రియేట్ చేసి కొత్త మ్యూజిక్ తోటో కొత్త ట్రెండ్తోటో ఆయన పాడి వినిపించి కొద్ది ఆడియన్స్ని అయితే అలరిస్తూ ఉంటాడు ఈ తరహా కల్చర్ అనేది పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారు ఇప్పుడు అందరూ కూడా ఈ ఫోక్ సాంగ్స్ మీద పడి వీటిని చేస్తూ ఉన్నారు కానీ నిజానికి ఫోక్ సాంగ్స్ గతంలో పెద్దగా వినపడేవి కాదు ఏవో రూటెడ్గా ఉండే సినిమాల్లో వాటిని ఏదో కథానుసారం వాడేవాళ్ళు తప్పితే సరదాగా వాడడం అనేది పవన్ కళ్యాణ్ గారే ఆ తమ్ముడు సినిమాలో కావచ్చు అలాగే ఆ ఖుషీ సినిమాలో కావచ్చు చాలా సినిమాలు ఇటువంటి పాటలు ఉంటాయి ఇట్లా కొద్దిగా ఫేమస్ చేశాడు మొన్న కూడా బేట్రాయ్ సామిదేవుడ అనేది కూడా చాలా పాత పాట దాన్ని కూడా ఆయన వైరల్ చేయడు ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చాడు ఇప్పుడు అదే పద్ధతిలో ఈ సినిమాని ఇందులో ఒక పాటనైతే ఆయన కంపోజ్ చేయించుకోవడం జరిగింది దాన్ని పాడి హిట్ కొట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ అనే మరో ఎత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్కి జాతీయ స్థాయిలో చేద్దామని చెప్పేసి ఏం రత్నం గారికి ఇచ్చాడట నిజానికి పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ విషయంలో చాలా దూరంగా ఉంటాడు అసలు ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ రికార్డెడ్ ఇంటర్వ్యూ చేసి మొత్తం అన్ని ఛానల్స్కి ఇచ్చేస్తాడు తర్వాత ఆయన ఎక్కడ కనపడ్డు ప్రమోషన్ అనేది ఆయన సినిమాకి అసలు ఉండదు అయితే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ప్రమోషన్ చేసినా సినిమా ఆడుతుంది చేయకుండా ఆడుతుంది అనేది ఇక్కడ ఒక లెక్క ఎందుకంటే ఆ సినిమా సంబంధించి కొన్ని విషయాలు ఆయన ఏదో ఒక అరగంట ఇంటర్వ్యూలో చెప్తే సరిపోతుంది మిగతా అంతా కూడా ఆడియన్సే చూసుకుంటారు ఆయన ఫ్యాన్స్ కావచ్చు మీమర్స్ కావచ్చు మిగతా టెక్నీషియన్లు కావచ్చు అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి అదేవిధంగా ఆయన సినిమాలు ఆడాయి కూడా అనేక సందర్భాల్లో బ్లాక్ బస్టర్లు అయ్యాయి అదే అందుకనే ఆ పద్ధతిలో వెళ్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అనే కాదు చాలామంది సూపర్ స్టార్లు ఇదే పద్ధతిలో ఉంటారు తమిళ్లో విజయ్ కూడా ఓన్లీ సింగిల్ ఇంటర్వ్యూ ఇస్తాడు మరి ఎక్కడా కనపడ్డు అజిత్ కూడా అంతే ఒక సింగిల్ ఇంటర్వ్యూ ఇస్తాడు ఇంకెక్కడ ప్రమోషన్లు చేయడు కానీ కొంతమంది స్టార్లు మాత్రం సినిమాని భుజానికి ఎత్తుకొని చాలా ప్రమోషన్లు చేసి ముందుకు తీసుకెళ్తుంటారు ఒక ప్రభాస్ కూడా చెప్పాలంటే నార్త్లో అంత ఇంటర్వర్ట్గా ఉండే ప్రభాస్ కూడా నార్త్లో రెండు మూడు రకాల ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు మన దగ్గర ఒకటే ఇంటర్వ్యూ ఇస్తాడు అనుకోండి అది వేరే విషయం అక్కడ మాత్రం ప్రమోషన్ భారీ స్థాయిలో చేస్తుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే రూట్కి వచ్చాడు నార్త్లో ఈ సినిమాని నిలబెట్టాలి ఇది పాన్ ఇండియా సినిమాగా ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది ఇన్ని రోజుల గ్యాప్లో ఆ సినిమాకి సంబంధించిన వడ్డీలు పెరిగి ఆ దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి డైరెక్టర్ మారిపోయాడు మళ్ళీ ఇట్లా రకరకాల తరనొప్పులు అయితే ఈ సినిమాకి వచ్చాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయి ప్రమోషన్లు అయితే చేయాలి నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయిందే పాన్ ఇండియా సినిమాగా కృషి గారు ఆల్రెడీ హిందీలో రెండు సినిమాలు డైరెక్షన్ చేశారు పైగా తెలుగు నుంచి ఆయన తీస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అందులో భాగంగానే హరిహర వీరమల్లను కూడా కృషి ఆ విధంగా ప్లాన్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆయన డైరెక్షన్ నుంచి తప్పుకోవడము జ్యోతికృష్ణ గారు రావడము ఆయన కొన్ని మార్పులు ఈ సినిమాకి చేయడము ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి ఆ మార్పులు చేసుకుంటూ వెళ్తారు వాళ్ళ స్టైల్కి తగ్గట్టుగా అట్లా చేసి దీన్ని మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు ప్యాన్ ఇండియాలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు వీళ్ళకి ఒక ప్యాన్ ఇండియా స్టార్ కావాలి ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ ప్యాన్ ఇండియా స్టార్ ఎవరయ్యాయంటే మోదీ గారు మోదీ కన్నా పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు ఉంటారు అన్ని ప్రాంతాలకు రీచ్ అవ్వగలిగే సత్తా ఆయనకే ఉంటుంది నిజం చెప్పాలంటే కాబట్టి మోదీ గారికి అమిత్ షా గారికి ఈ సినిమా ప్రీమియర్ షో వేసి వాళ్ళ ద్వారా కొన్ని వ్యాఖ్యలు చెప్పించి ఈ సినిమాను ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇటువంటి పని మరి గతంలో జరిగిందా మోదీ గారు ఈ విధంగా సినిమాలను ఎంకరేజ్ చేశారా అంటే చాలా సినిమాలు చేశారు ముఖ్యంగా చెప్పాలంటే గతంలో బాహుబలి సినిమాకి ఇలాగే ప్రీమియర్ షో చూశారు ప్రభాస్ని తన ఛాంబర్కి పిలిచి మరీ మెచ్చుకున్నారు ఆ టైంలో కృష్ణరాజు గారు బతుకున్నప్పుడు ఆయన కలిసి వెళ్ళారు ఇట్లా జరిగింది ఆ తర్వాత కశ్మీర్ ఫైల్స్ కూడా ఆ సినిమాను చూసి ఆ సినిమా కోసం చాలా ప్రత్యేకంగా మాట్లాడారు ఆ సినిమాకి పన్ను రాయితీ కూడా ఇచ్చారు అనేక రాష్ట్రాల్లో ఆ విధంగా ఆ సినిమా కోట్ల రూపాయల కల్లో కొట్టింది అంటే మోదీ గారి వ్యాఖ్యలకు అంత ఉందని నిరూపించిన సినిమా కశ్మీర్ ఫైల్స్ అదేవిధంగా ఇది కేరళ ఫైల్స్ కూడా కేరళ ఫైల్స్ కూడా ఇదే విధంగా మోదీ గారు అనేక సందర్భాలు ఆ సినిమా గురించి ప్రస్తావించి ఆ సినిమా కూడా అనేక కలెక్షన్స్ అయితే వచ్చాయి అయితే దాని మీద విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయనుకోండి బట్ ఆయన వ్యాఖ్యలు పనిచేసాయనే దానికి అది ఒక ఎగ్జాంపుల్ అలాగే వాళ్ళు విమర్శించిన సినిమాలు దెబ్బతిన్న సంఘటనలు కూడా ఉన్నాయి కొంతమంది బాలీవుడ్ కార్స్ని స్టార్స్ని విపరీతంగా విమర్శించారు ఆ బీజేపీ క్యాడర్ కావచ్చు మోదీ గారు కావచ్చు అటువంటి సందర్భాల్లో వాళ్ళ సినిమాలు దెబ్బతిండడం కూడా మనం చూసాం నిజానికి బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదం అప్పటి నుంచే అందుకుంది బీజేపీ వాళ్ళు ఏ సినిమాలను అయితే వ్యతిరేకిస్తారో ఏ స్టార్స్ని అయితే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద ఇటువంటి ఆ బాయ్ అనేది ముద్ర వేసి బాయ్ చేస్తూ చాలామంది ఆ సినిమాని ఆ సినిమాలను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మోదీ గారి ఇమేజ్ని వాడుకుందాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఒక భాగంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోదీ గారికి ఒక విధమైన సూపర్ స్టార్ కాబట్టి అంటే తమ పార్టీకి సంబంధించిన సూపర్ స్టార్ ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాడబోతున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది బహుశా పవన్ కళ్యాణ్ గారు అందుకే ఏమో అంటే తన సినిమాలకు కూడా లాభం చేకూర్చుకోవడానికే వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది అందుకే నిజానికి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ పద్ధతులు వేరే ఉన్నాయి ఆయనకు పెట్టుకున్న గోల్స్ వేరే ఉన్నాయి ఆ యాంబిషన్స్ కావచ్చు అవన్నీ కూడా కాకపోతే ఇక్కడ నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఇది ఇవ్వు అని చెప్పేసి ఒక ఒప్పందం అనేది జరుగుతుంది కదా పాలిటిక్స్లో కావచ్చు ఎక్కడైనా సరే ఇటువంటి ఒప్పందాలు కామన్ సో అటువంటి ఒప్పందంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాని లిఫ్ట్ చేయడానికి మోదీ గారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టుగా కనిపిస్తుంది సో మరి ఇది ప్రీమియర్స్ చూపించి మరి ఏం మాట్లాడిస్తారు ఆ సినిమాకి ఎలాంటి ఎలివేషన్ ఇస్తారనేది చూడాలి కాకపోతే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ లేదు ఇది వచ్చే సంవత్సరం ఐ థింక్ మార్చ్ ట్వంటీ ఎయిత్ అనుకుంటా సో అప్పటిదాకా అయితే ఆగక తప్పదు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో భారీగా ఒక ఈ సినిమానైతే తీసుకురాబోతున్నారు అప్పటిదాకా ఎందుకు అంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు షూట్ నెక్స్ట్ మంత్ అయిపోతుంది అక్టోబర్ నెలతో కంప్లీట్ అవుతుంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఈ సినిమాకి ఎక్కువగా ఉంది ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువ సెట్ ప్రాపర్టీస్ సెటిల్ వేస్తున్నారు గ్రాఫిక్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్లను బట్టి ఆయన చాప్టర్ కంప్లీట్ చేసి పక్కన పెడుతున్నారు ఆ తర్వాత ఈ షెడ్యూల్లో కంటిన్యూగా వేరే చాప్టర్స్ తీయాల్సినవి ఉన్నాయి కంటిన్యూగా వేరే వాళ్ళతో షూట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే అటువంటి దానికోసం అవకాశం తీసుకోవాలి ఇంకా రెండు నెలలు షూటింగ్ ఉంటుంది దాంతోపాటు ఇక ఏదైతే గ్రాఫిక్స్ ఉందో ఈ అయితే ఇక కనీసం నాలుగు నెలల పాటు ఐదు నెలల పాటు జరుగుతూనే ఉంటుంది